డార్లింగ్ ప్రభాస్ జీవితాన్ని ఓ రేంజ్ లో టర్న్ చేసిన సినిమా బాహుబలి. రెండు పార్టులుగా రిలీజ్ అయిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయం. పేరుకు రెట్రో కథ అయిన ఓ యాక్షన్ సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ బాహుబలి సినిమాలో ఉంటాయి. మోసం, ప్రేమ, యుద్ధం, త్యాగం, వీటన్నింటి కలిగే బాహుబలి సినిమా. సింపుల్ గా చెప్పాలంటే ఇది రక్తంతో రాసిన కథ. ప్రభాస్ యాక్షన్ కటౌట్ కు ఈ సినిమా అద్భుతంగా సెట్ అయింది, అందుకే ఆ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. కానీ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన ఆది పురుష్ కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది, వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఒక రకంగా చూస్తే ప్రభాస్ ఖాతాలో ఆది పురుష్ సినిమా ఇంకో డిజాస్టర్ అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ ను గట్టెక్కించాలంటే, అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఫుల్ యాక్షన్ మోడల్ లో కనిపించబోతున్నాడు. కేజీఎఫ్ లో యష్ ని ఎలా చూపించాడో సలార్ లో ప్రభాస్ ను కూడా అదే రేంజ్ లో ఎలివేట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్ కు ప్రశాంత్ నీల్ ఎలివేషన్ తోడైతే ఆ విజువల్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. అప్పుడు బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ భీకరంగా కనిపించబోయే సినిమా సలార్ మాత్రమే. సింపుల్ గా చెప్పాలంటే రక్తంతో రాసిన బాహుబలి సినిమా రికార్డ్స్ తిరిగి రాయాలంటే మళ్లీ రక్తమే చిందించాలి. అది సలార్ తోనే సాధ్యం. దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు మొత్తం సలార్ సినిమా మీదే ఉన్నాయి. కలెక్షన్స్ లో ఆది పురుష సినిమా బాహుబలి రికార్డ్స్ కొల్లగొట్టిన ఆడియన్స్ మనస్సులో ప్లేస్ సంపాదించలేకపోయింది. సలార్ తో ఆ స్థానాన్ని ప్రభాస్ భర్తీ చేస్తాడో లేదో చూడాలి.